ఒడిశా రైలు ప్రమాద బాధితులకు కేంద్రం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షలు ఆర్థిక సాయం, తీవ్రంగా గాయపడ్డ వారికి 2 లక్షలు, స్వల్పంగా గాయాల పాలైన వారికి 50,000 ఆర్థిక సాయం ప్రకటించింది. కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రస్తుత ప్రమాదాన్ని దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనల్లో ఒకటిగా భావిస్తున్నారు. 4 దశాబ్దాల కిందట హార్లోని సహస్ర వద్ద ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి బాగమతి నదిలో మునిగిపోయింది. ఈ ఘటనలో 500 మంది వరకు మరణించారు. ఇదే అత్యంత ఘోరమైన ఘటన. కాగా ప్రస్తుత ప్రమాదంలో 230 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదానికి కారణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒడిశాలో బాలేశ్వర్ సమీపంలోని బహానగా వద్ద శుక్రవారం రాత్రి 2 ఎక్స్ప్రెస్ రైళ్లు ఒక గూడ్స్ ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఇప్పటి వరకు 233 మంది మృతి చెందారు. మరో 900 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం రాత్రివేళ జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సహా రైల్వే సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. భారతీయ రైల్వే చరిత్రలోనే దీనిని అత్యంత విషాదకర ఘటనగా అధికారులంటున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకే ట్రాక్పై 2 రైళ్లు వచ్చినట్టు సమాచారం. దీంతో అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్టు భావిస్తున్నారు. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో ఈ ప్రమాదం జరగడం బాధాకరం. బెంగళూరు నుంచి బెంగాల్లోని హౌరాకు వెళ్తున్న యశ్వంత్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7:20 సమయంలో పట్టాలు తప్పింది. దీంతో ఆ రైలుకు చెందిన పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్పై పడిపోయాయి. ఇంతలోనే ఆ మార్గంలో వస్తున్న షాలిమార్ చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ప్రెస్ ఆ బోగీలను ఢీకొట్టింది. దాంతో కోరమండల్ ఎక్స్ప్రెస్కు చెందిన 15 బోగీలు పట్టాలు తప్పి బోల్తాపడ్డాయి. అదే సమయంలో కోరమండల్ బోగీలు పక్కనున్న ట్రాక్పై గూడ్స్ రైలు దూసుకొచ్చింది. 3 రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది. ఇక కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలులో దాదాపు 70 మంది వరకు ఏపీ ప్రయాణికులున్నట్టు తెలుస్తోంది. వీరంతా హౌరా, బాలేశ్వర్ వంటి స్టేషన్లలో ఈ రైలును ఎక్కినట్టు సమాచారం. వీరంతా ఏపీలోని విజయనగరం, విశాఖ, రాజమండ్రి స్టేషన్లలో దిగాల్సి ఉంది. మరోవైపు రైలు ప్రమాదానికి సంబంధించిన వివరాలు అందించేందుకు ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు రైల్వే శాఖ హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటు చేశాయి. ఈ రైళ్లలో తెలుగువారు ఎవరైనా ఉంటే వారి ఆచూకీ కోసం విశాఖపట్నం, విజయనగరం స్టేషన్లలో సంప్రదించేందుకు అధికారులు హెల్ప్లైన్ నంబర్లను ప్రకటించారు. విశాఖపట్నం 0891-274-6330, 0891-274-619. విజయనగరం 0892-222-1202 మరియు 0892-222-1206. శ్రీకాకుళం 0894-228-6213 మరియు 0894-228-6245. ఒడిశా హెల్ప్లైన్ నంబర్ 0678-226-2286.